చరిత్ర సృష్టించే విజయాలను అందుకుంటున్న చరిత్రకారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంపపట్టు వంటివని వైఎస్ఆర్సీపై జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి అన్నారు. కుప్పం నగర పంచాయతీతో పాటు పలు చోట్ల వైఎస్ఆర్సీపీ విజయ పరంపర కొనసాగడంతో తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలోని సచివాలయ సెంటర్లో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ కన్వీనర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి సంబరాలు జరుపుకుని పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జరిగిన నగర పంచాయతీలు, కార్పొరేట్ సభ్యులు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా కుప్పం నగర పంచాయతీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సమర్థిస్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఏదైతే మన అనపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం వెళ్ళి ప్రసారం నిర్వహించి ప్రగల్భాలు పలికారు, అటువంటి వారందరికీ కూడా చెంపపెట్టుగా కుప్పం ప్రజలు తీర్పివ్వడం అనేది చాలా సంతోషం. గుట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఇక్కడ స్థానికంగా పార్టీని గెలిపించుకోలేకపోయినా పార్టీ ఉపాధ్యక్షులుగా అక్కడ కుప్పం వెళ్ళి కుప్పంలో ఏదో ఎరగదీస్తాం, జగన్ని అడుగు పెట్టినాము అనే టైప్లో అక్కడ ప్రగల్భాలు పలికిన నాయకులందరికీ కూడా ఈ కుప్పం ప్రజలు ఒక చెంప పెట్టిగా ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని, అలాగే ఆల్మోస్ట్ దర్దాపుగా తెలుగుదేశం పార్టీ అంతరించిపోయింది. ఇకనైనా తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు కాబట్టి తెలుగుదేశం పార్టీని రద్దుపరుచుకుంటే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు సూచిస్తూ ఉన్నాం. అలాగే లేనిపోని ప్రభుత్వంపై అసత్య ప్రసారాలు చేస్తూ మీరు ఎంత వీధుల్లో తిరిగినా సరే మిమ్మల్ని ప్రజలు సమర్థించే పరిస్థితి లేదని ఈ ఉప ఎన్నికలు మరొకసారి రుజువు చేసినాయి కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా మీరు జ్ఞానోదయం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పాలనను మీరు కూడా సమర్థించవలసిందిగా కోరుతున్నారు.